మీ పాలన మీద కేసీఆర్ ఒక కామెంట్ చేశారు చెప్పర్లేదు జనగామలో. వెనకటికి ఒక ఆమె చెప్పు పర్లేదు, వెనకటికి ఒక ఆమె ప్రేమించి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుందంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాతనేమో చేసుకున్నాడు ఎగిరెగిరి తండ్రి అంట, అట్లుందంట రేవంత్ రెడ్డి పాలన. తెలంగాణ తెచ్చుకున్నాక కూడా కేసీఆర్ కు ఓటేసినాక పాలిచ్చే బర్రెనిచ్చి తన్నే దున్నపోతుంది తెచ్చుకుందని చెప్పిండ్రు. సో నేను కూడా నాకు కూడా తెలుసు సామెతలు కేసీఆర్ కంటే కొంచెం తన్నాల్సిందే కేసీఆర్. ఇన్ని తప్పులు చేసినందుకు తనకుంటే ఎందుకు కూరుకుంటాము? కేసీఆర్ ను దంతే సమాజాన్ని దండినట్టే ఆయన ఫీల్ అవుతున్నాడు. మధ్యయుగాల చక్రవర్తులు ఏమనుకునేదంటే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునేది. రాజ్యం వేరు, చక్రవర్తి వేరు, రాజ్యంలో ఉండే ప్రజలు వేరు, వాళ్ళ సమస్యలు వేరు అనేది ఆయన మిస్ అయిపోయిండు. ఆయనకి ఏదైతే జరుగుతుందో అదంతా తెలంగాణ సమాజానికి అనుకుంటుండు. ఆయన చేసిన తప్పులకు ఆయన అనుభవిస్తుండు. మీరు ప్రజాపాలన అంటారు, ఆయన ఏమో ప్రతీకార పాలన అంటున్నాడు. ఆయన ఏమన్నా ఆయన మాటలకు విలువ లేదు. ఆల్రెడీ ఇరిగి బోర్ల పడ్డాడు ఆయన, చేశాడు తెలంగాణ జాతి పిత అని చెప్తున్నాడు. నేను తేకపోతే ఇది వస్తున్నా నేను కదా తెచ్చేది అంటున్నారు. ఆ జాతి పిత వాసన కూడా పడదు. ఈ జాతి పిత అది లేకుండానే లేవు నిద్ర లేవాడు. అసలు ఏం పోలికయా జాతి పిత అని? జాతి పిత అనే పదాన్ని మలినం చేయకండి. తెలంగాణ వరకు ఒకవేళ జాతి పిత అనే పదం ఏమైనా వాడాల్సి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు రెండో తరం, మొదటి తరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎందుకన్నారు ఆయన బాపూజీ అని? ఆయన పేరు కాదు అది, కొండా లక్ష్మణ్ ఆయన పేరు. బాపూజీ అని ఎందుకు ఇచ్చిందంటే తెలంగాణ జాతి పిత అని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇచ్చారు ఆ తరంలో. రెండో తరంలో మలి ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాతిపిత. ఎందుకంటే అతను సిద్ధాంతకర్త, అతను కుర్చీ అడగలే, కుర్చీలో కూర్చోలే. చంద్రశేఖరరావు అనేట ఆయన పక్క చౌకబారు రాజకీయ నాయకుడు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి ఏ పదవి వదలకుండా వాళ్ళ కూర్చే, వాళ్ళ కుటుంబం కోసమే కులం కోసమే వ్యవహారాలు చేసిండు. ఈ రాష్ట్రం యొక్క సంపదను మొత్తం కుటుంబం కోసం కులం కోసం దోపిడీకి పాల్పడ్డాడు. ఆయనకు జాతిపిత అనేది ఏంది? జాతిపిత అనే పదం చాలా పెద్దది. అంటే మీరు ఎందుకు క్యాజువల్గా తీసుకొని ఆయన చెప్పంగానే మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్కు లోన్ అవుతున్నారు? అట్లాంటి పదాలు వాడకండి, అసలు సూట్ అవ్వదు. అంటే సమాజానికి కూడా మంచిది కాదు.